అంతట హైదరాబాద్లో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భైంస మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు విషయంలో దురుసుగా ప్రవర్తించడం తీవ్ర కలకలం రేపింది. మంత్రి తలసాని తీరుపై గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో దాడికి గురైన భైంస మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు ఇప్పుడు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజేష్ బాబు గారు, అసలు స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ దగ్గర ఏం జరిగింది? మంత్రి తలసాని మిమ్మల్ని కొట్టేందుకు చేయెత్తినట్లు వీడియోలో అయితే ఉంది, ఆయన మీపై చేయి చేసుకున్నారా? అయితే అక్కడ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నేను కేటీఆర్ని కలవడానికి వెళ్ళానండి. అంటే ఈ మధ్యన ఇప్పుడు ఎలక్షన్స్ ముందు నేను మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ తరఫున భైంస మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. అయితే ఈ నేపథ్యంలో పార్టీ గురించి మాట్లాడుకోవడానికి మేము తరచుగా వస్తూ ఉంటాము. ఈ సమయంలో ఆయన యుఎస్ పోతున్నాడని చెప్పి తెలిసింది మాకు. ఈరోజు చాలా బిజీ కార్యక్రమాలు ఉన్నాయి, ఆయనను ఎక్కడ కూడా ఫ్రీగా ఆయన అందుబాటులో ఉండరు. ప్రగతి భవన్లో కానీ ఆయన మినిస్టర్ కార్యాలయంలో కానీ అందుబాటులో ఉండరు అని తెలిసిన తర్వాత నేను నాకున్నటువంటి పార్టీలోని ఉన్న మిత్రుల ద్వారా నేను అంటే మరి ఎలా ఆయనను కలవాలి, ఒక 5 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా అంటే అక్కడ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర వస్తారు, మీరు ఆయనకు ఒక కొన్ని సెకండ్లు మాట్లాడితే ఆయన ఎక్కడన్నా టైం ఇవ్వచ్చు మీకు 5 నిమిషాలు మాట్లాడడానికి అని అంటే నేను అక్కడ పోవడం జరిగిందండి. నేను పార్టీలో 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఉద్యమకారుణ్ణి, నువ్వు పార్టీ నిబద్ధత గల పార్టీ వర్కర్ని, నాకు అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ గారితో నేను తరచుగా నేను మాట్లాడుతూ ఉంటాను. నేను మాట్లాడే మాటలు వాళ్ళు సావధానంగా వింటూ తగిన చర్యలకు కూడా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ ఆశతోని మేము ఇక్కడికి వచ్చాము. మా ముదోల్ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆయనకు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉందని వచ్చాను. 2018లో కూడా నేను ఇలాగే చెప్పాను. ఆయన నా మాటలు విని కూడా అప్పుడు ఆ పరిస్థితిలో ఏం చేయాలో అది ఆయన చర్యలు తీసుకున్నారు. మరి అంతా హడావిడిగా జరుగుతుంది, క్యాండిడేట్లను ఫైనల్ చేస్తున్నారు. ముదోల్ నియోజకవర్గ పరిస్థితి తెలియపరచాలని చెప్పి నేను కేటీఆర్ గారితో కలవడానికి ప్రయత్నం చేశాను. ఆ సమయంలో ఆయన యుఎస్ ప్రోగ్రాం ఉంది సాయంత్రం కాబట్టి, అప్పుడు అక్కడ స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి ఒక నా మిత్రుడు అక్కడికి వస్తే మీరు ఎక్కడైనా మీకు కలవడానికి అవకాశం దొరుకుతుందని చెప్పి అక్కడ చెప్తే పోవడం జరిగింది. అక్కడ విఐపి జోన్లోకి నేను అక్కడ ఉన్న అధికారులతో కన్విన్స్ చేసుకొని నేను విఐపీలు వెయిట్ చేసే జోన్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెయిట్ చేస్తున్న క్రమంలో మంత్రి కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు, అలాగే మంత్రి తలసాని గారు అక్కడికి రావడం జరిగింది. నేను అక్కడ అన్నా అని అక్కడ కేటీఆర్ గారిని పిలవడం జరిగింది. ఆయన నా దిక్కు చూశాడు. చూసిన క్రమంలో నేను ఆయనను ఫాలో అవుతుంటే వెనక్కి నుంచి ఎవరో నేను ముందు చూస్తున్నాను, వీడియోలో కూడా మీరు చూశారు, నేను కేటీఆర్ని ఫాలో అవుతున్నాను. అక్కడ వెనక్కి నుంచి ఒక బలంగా నా వెనక్కి సైడ్ కాలరు పట్టి నన్ను వెనుక లాగే ప్రయత్నం చేశారు. నేను వెనుక చూసుకోలేదు, తిరిగి చూసేసరికి మంత్రి తలసాని యాదవ్ గారు. నేను ఆ సంఘటనకు ఆశ్చర్యపోయాను, బిత్తరపోయాను. ఏం చేయాలో నాకు ఏం అనిపించలేదు. ఆ కొన్ని క్షణాల తర్వాత ఆయన కేటీఆర్ గారిని ఫాలో అవుతూ వెళ్ళిపోవడం జరిగింది. ఇది అక్కడ జరిగిన సంఘటన. అసలు కేటీఆర్ తలసాని మధ్య మీరెందుకు వెళ్ళాల్సి వచ్చిందండి? నేను చెప్పాను కదా మీకు, ఆయన కలవడానికి వెళ్తున్నప్పుడు ఆయన నేను అన్నా అని చెప్పడం జరిగింది. ఆ చెప్పే క్రమంలో ఆయనకు చెప్పడానికి నేను అంటే ఆయనను కలవడానికే విఐపీ జోన్లో ఉన్నాను నేను. అందరు అక్కడ విఐపీలే నడుస్తున్నారు, 20-25 మంది విఐపీలే ఫాలో అవుతున్నారు. నేను పార్టీ విషయాలు ఎప్పుడు మేము ఆయనతో చర్చించుకుంటాం, ఇప్పుడు ఆయన అవైలబుల్ ఉండలేరు అనే విషయంలో నేను అక్కడ పోవడం జరిగింది. అంటే తలసాని గారు వెనుకబడిపోయారు. అసలు తలసాని గారు, కేటీఆర్ గారే ఇద్దరు వస్తున్నారు, నేను అక్కడ పక్కన ఉన్నాను. తలసాని గారు వెనుకబడిపోయారు, ఆయన చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు కేటీఆర్ గారు. నేను ఆయనను అనుసరించాను, అన్నా అని పిలిచాను. అయితే ఆ క్రమంలో ఆయన వెనుకబడిపోతే ఆయన ఎనికి నుంచి నాకు లాగాడు. అది సంఘటన. నేను ఆయన చూసుకోలేదు వెనుక ఎవరు ఉన్నారు. జనరల్గా పోలీసు వాళ్ళేమో అనుకున్నాను, అంటే ఇటువంటి దాంట్లో పోలీసు వాళ్ళే పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన నన్ను వెనక నుంచి కాలర్ దొరకబట్టి నా మీద చేయి లేపినట్టుగా వీడియోలో ఉంది. కానీ ఆ వెనక నుంచి ఆయన కాలర్ పట్టింది కానీ చేయి లేపింది కానీ నాకు అనిపించదు, ఎందుకంటే నా దృష్టి ముందుంది. ఇదండి జరిగిన క్రమం, సంఘటన.